ఇప్పుడు అదే నువ్వు రాష్ట్రం అంతా కొనసాగిస్తున్నావు, అందరికి కూడా అదే చెప్తున్నావు. ఫస్ట్ ఎలా కన్విన్స్ చేస్తారన్నది లేదు అక్కడ. మేము భూమి ఇచ్చాం కాబట్టి మాకే రాజధాని కావాలి. మరి పోలవరం వాళ్ళకే ఇచ్చేయాలిగా, శ్రీశైలం వాళ్ళకే ఇచ్చేయాలిగా. ఇక్కడ త్యాగాల గురించి చర్చ కూడా ఆటోమేటిక్గా రావట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల భూమికి భూమి ఎక్కడన్నా ఇచ్చారా? భూమికి బదులుగా ఇక్కడ 1000 గజాల స్థలం, 200 కమర్షియల్ ప్లస్ ఏడాదికో 25,000 50,000 డబ్బులు ఇస్తున్నారు కదా వీళ్ళకి. అంటే వీళ్ళకి వస్తున్న కాంపెన్సేషన్ 10 ఏళ్ళు, ఈయన 15 ఏళ్ళు చేస్తున్నాడు. 15 ఏళ్ళకి నెలకి ఒక ఏడాదికి ఒక 50,000 వేసుకోండి, 15 5 ఎంత అయింది? అంటే భూమి కాస్ట్ ఇచ్చేసినట్టు అక్కడ అప్పుడు ఎంత ఉంది? 5 లక్షలు 10 లక్షలోనే కదా, అప్పుడు అది వచ్చేసినట్టే కదా. అంటే 10 ఏళ్ల పాటు వస్తుంది, 10 15 ఏళ్ళ అంతే కదా. ప్లస్ భూమి వస్తుంది భూమికి, భూమి ఇది త్యాగం. గుడ్, నేనైతే ఇవ్వనట్టగా నోడో అందులో సేకరణ చేస్తేనే ఇస్తాను. ఇవాళకి ఇవాళ 50 నుంచి 60 లక్షలు ఉందని వాళ్ళే చెప్తున్నారు కదా, 40 లక్షలు 50 లక్షలు అనేటువంటిది. బట్ అంతకుముందు ఎంత ఉందని చెప్పారు? 10 లక్షల రూపాయలు కదా. ఇప్పుడు ఈ 40 1000 గజాలు అమ్మితే 40 లక్షలు వస్తుంది వీళ్ళకి, 1000 గజాలకి. అంటే వీళ్ళు సెటిల్ అయినట్ట మైనస్ అయినట్ట. ఆశించింది 4 కోట్లు, వస్తుంది 40 లక్షలు, ఉన్న రేటు 10 లక్షలు. 10 లక్షల నుంచి 4 కోట్లు ఆశించి 40 లక్షలే వచ్చింది అన్నదే బాధ అయితే, ఇక్కడే మొత్తం 100 కోట్లు పోసేస్తే మిగతా వాళ్ళకి ఏంటన్నా చర్చ కూడా ఇప్పుడు జరగట్లే. అదే కదా నడుస్తుంది. వీళ్ళ పట్ల సింపతి ఉంటుంది, వీళ్ళు సంపాదించుకోవాలనుకున్నంత సంపాదించుకోలేకపోయారనే బాధ ఉంటుంది. అంతేగాని మొత్తం వాళ్ళకే పర్లేదులే పెట్టండి అంటారా? ఎవడైనా పర్లేదులే అండి సార్, కానివ్వండి పాపం వాళ్ళని తిన్నండి. మేము అందరం ఎట్లాగో మేము పచ్చడన్నం తింటున్నాంలే, ఇంకో 4 రోజులు పచ్చడన్నం తింటాం, ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళు మా ప్రాంతాలు డెవలప్ అయితే ఏంది, అవ్వకపోతే ఎంత? ఇది నాయకుడు మాట్లాడుతున్నాడు, జనాన్ని మాట్లాడమనండి. మాకు అక్కర్లేదండి, మా ఏరియా కర్నూలు వద్దు, మా కర్నూలు వల్ల ఏం లేదు, టైప్ రైటర్లే ఉంటాయి అక్కడ. కర్నూలులో హైకోర్టు వస్తే మాత్రం, అమరావతిలో హైకోర్టు వస్తే మాత్రం అమరావతి బాగుపడిపోతుందండి. మాకు ఇక్కడ సెక్రటరీ వస్తే ఏం బాగుపడదండి వైజాగ్, అది అక్కడ